వల్లనే చాలా మంది మన భారతీయులే మన పక్క రాష్ట్రం వాళ్ళే చాలా మంది చనిపోతున్నారు. అది చూసైనా రోజు పేపర్ చదవడం వల్ల కానీ టీవీ చూడటం వల్ల కానీ మీకు ఈ కరోనా కేసులో ఉన్న సీరియస్నెస్ అర్థమవుతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు కూడా నిర్లక్ష్యం వీడండి. ప్రతి ఒక్క పౌరుడు మరింత బాధ్యతగా ఆలోచించండి. మాస్క్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు. మీ యొక్క పనులు ఏమైనా ఉంటే పోస్ట్ పాన్ చేసుకోండి, అనవసరంగా బయట తిరగవద్దు. అందరూ కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న వృద్ధులని, మహిళలని, గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లలని అనవసరంగా బయటికి పంపవద్దు. ప్రతి ఒక్కరూ ఇది మీ స్నేహితులకి బంధువులకి పేరు పేరున కరోనా జాగ్రత్తలు తీసుకోమని ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వద్దు. దీనిలో ఉన్న సీరియస్నెస్ పోలీసులకు మాకు తెలుసు కాబట్టి మేము కూడా చాలా మంది మా యొక్క సహోదరులను పోగొట్టుకున్నాం. దీంట్లో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో వద్దు. అందరు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోండి. నేను కూడా రెండు డోసులు వేసుకున్నాను. రెండు డోసులు వేసుకొని ఉండాలని నాకేం కాలేదు. సో మీరు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వ్యాక్సిన్ పైన ఉన్న అపోహలు వద్దు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అది ఖచ్చితంగా మీకు కాపాడుతుందని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాము. అందరూ కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి. వెంటనే టెస్టింగ్ కు వెళ్ళండి. ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే టెస్ట్ చేయమని హాస్పిటల్కి వెళ్ళండి. టెస్ట్ చేసిన వెంటనే మీకు మొదట్లోనే ఆ వ్యాధిని కనుక్కుంటే ఈజీగా బయటపడచ్చు. సో కొన్ని రోజులు గడిచిన తర్వాత దానిని కనుక్కున్నా కూడా మనం బెడ్ పైకి పోయి వెంటిలేటర్ పోయి తిరిగి రావాల్సి ఉంటుంది. అందరూ కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యం వద్దు. ఇన్ని రోజులు చేసింది చాలు. ఇక నుంచి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క పౌరుడికి తెలియజే విధంగా దీంట్లో ఉన్న సీరియస్నెస్, దీంట్లో ఉన్న జరుగుతున్న నష్టము ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలనే ఉద్దేశంతో మేము ఇంటింటికి వెళ్తున్నాం. పోలీసులు గేరి గేరికి తిరుగుతున్నాం, మీకు అవగాహన కల్పిస్తున్నాం. అయినా కూడా కొందరు వ్యక్తులు బయటికి రోడ్డుపైకి అనవసరంగా మాస్క్ లేకుండా వస్తున్నారు. ఎవరైతే మాస్క్ లేకుండా వస్తారో వాళ్ళకి ఫైన్ విధించబడుతుంది. 2 సార్లు 3 సార్లు ఫైన్ విధించిన తర్వాత ఎవరైతే ఇంకా వినలేదో వారి పైన లాక్డౌన్1లో మనం తీసుకున్న క్రిమినల్ చర్యల మాదిరిగానే మరోసారి క్రిమినల్ చర్యల దిశగా అడుగులు వేయడానికి వెనకాడమని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియపరుస్తున్నాము. దయచేసి అంతవరకు వద్దు. ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని ఇది మీ అందరి సహకారంతో దీనిని పారదోలాలే కానీ లాఠీ ఉపయోగించి చేసే పని కాదు ఇది. సో మీరందరి యొక్క సహకారంతో కరోనా వ్యాధిని దీనిని ఇక్కడి నుంచి పారదోలగలమని ప్రతి ఒక్క పౌరుడిని పేరు పేరున హెచ్చరిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వద్దు. దీనిని ఒకటి చెప్పిందే పదిసార్లు ఎందుకు చెప్తున్నామంటే ఒకసారైనా 14 సార్లు చెప్తే ఒకసారైనా విని దానిని ఆలకిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గేరికి వెళ్తున్నాం, ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తున్నాం, మీకు అవగాహన కల్పిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం వద్దు. మరింత బాధ్యతతో వెలగండి. మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీ కుటుంబము మీ ఆరోగ్యం కంటే వ్యాపారము డబ్బులు ఎక్కువ కాదనే విషయము మీరు ఖచ్చితంగా గ్రహించాలి. సో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేరు పేరున ప్రతి ఒక్క పౌరుడిని పేరు పేరున కోరి విన్నవిస్తున్నాము. శ్రీనివాసులు, కదిరి టౌన్ ఇన్స్పెక్టర్. 10 మీటర్ల దూరంలో ఎవరు లేరనుకోండి, కొంచెం నీట్గా తీసి పెట్టుకోండి. కానీ మీ దగ్గర పబ్లిక్ స్టార్ట్ కొన్నప్పుడు మాస్క్ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఒక్క పౌరుడు కానీ దయచేసి మాస్క్ లేకుండా బయటికి రావద్దు. అందరూ కూడా గమనించండి. మీ యొక్క వ్యాపారాలు సజావుగా జరగాలన్నా ప్రజల